జయ జయశంకర, అందరికీ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గృహ వైద్య విభాగంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యాధిని గురించి తెలుసుకుందాం. దానికి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఆ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధికి రావాల్సినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఎలా వస్తుంది, దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా ఈరోజు గృహ వైద్య విభాగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామందికి కూడా ఒకప్పుడు ఏజ్తోటి సంబంధం ఉండేటువంటి వ్యాధులు ఏదైనా వస్తున్నాయంటే ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ ఉండేది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ కానివ్వండి, 25 ఇయర్స్ బ్యాక్, 2 డికేడ్స్ అంటుంటాం. కానీ ప్రస్తుత కాలం లోపల ఏజ్తోటి సంబంధం లేకుండేటువంటి వ్యాధులు, రకరకాల వ్యాధులు రావడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా ఈరోజు మనం గృహ వైద్య విభాగంలో తెలుసుకోవాల్సినటువంటి వ్యాధి రక్తపోటు. ఈ రక్తపోటు అనేది అందరికీ తెలిసినటువంటి వ్యాధి, ఇది దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటుంటాం మనం. ఎవరైనా ఏదైనా హాస్పిటల్స్ వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్, మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా అని. ఈ రెండు కూడా చాలా వరకు కూడా సొసైటీ లోపల కానివ్వండి, వరల్డ్ వైడ్గా చూసుకున్నా కానీ ఈ రెండు డిసీజెస్ కూడా చాలా ప్రాణాంతకంగా కనిపిస్తుంటాయి ఒక్కొక్కసారి. రక్తపోటుకు గల కారణాలు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఏజు ముఖ్యం మనకు, అంటే వయసుతోటి సంబంధం తీసుకోవాలి. అలాగే స్త్రీ పురుష సంబంధాల్లో కూడా ఎవరికి ఎక్కువ వస్తుందో తీసుకోవాలి. అలాగే ప్రకృతిని బట్టి కూడా మనకు ఎప్పుడు కూడా ఆయుర్వేద సిద్ధాంతము, మూల సిద్ధాంతము త్రిదోష థియరీ అంటుంటాము, వాతము, పిత్తము, కఫము, ఈ మూడిటి మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆ వ్యక్తి యొక్క ప్రకృతి, వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత, దీన్ని బట్టి కూడా మనం డయాగ్నోస్ చేయటం జరుగుతుంది. మామూలుగా రక్తపోటును కనుక నిర్ధారించుకున్నట్లయితే నార్మల్గా బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా చూస్తుండే ఉంటాము. చాలామంది పేషెంట్ క్లినిక్ రాగానే, లేకుంటే హాస్పిటల్స్ వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు బీపీ చూస్తారు, అట్లాగే టెంపరేచర్ చూస్తారు, అట్లాగే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. ఈ మూడు ఖచ్చితంగా ప్రతిసారి ప్రతి పేషెంట్కు చూస్తూనే ఉంటారు. ఈ బీపీ అనేది కూడా ఇవాళ ఉన్నటువంటి బీపీ కండిషన్ రేపు ఉండకపోవచ్చు. అందుకనే ఆ పేషెంట్ రాగానే అతని యొక్క మానసిక పరిస్థితిని, శారీరక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గా బీపీ 120/80 అంటుంటాము. 120 అనేది పై రీడింగు, 80 అనేది కింది రీడింగ్. దీనికి మనం మోడర్న్లో చెప్పుకున్నట్లయితే సిస్టాలిక్ ప్రెషర్ అండ్ డయాస్టాలిక్ ప్రెషర్ అని రెండు ప్రెషర్స్ ఉంటాయి. సరే, అదంతా కూడా ప్యాథోజెన్సిస్ లోపల, లేకుంటే సంప్రాప్తి అంటుంటాము. ఆ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇందాక అనుకున్నట్లు. ఫస్ట్ శారీరక సంబంధమైన కారణాలు తీసుకున్నట్లయితే విరుద్ధమైనటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల, ముఖ్యంగా సాల్ట్కు సంబంధించి ఎక్కువ తీసుకోవద్దు, అంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి, అట్లాగే స్పైసీ ఫుడ్ తీసుకున్న వాళ్ళ కానీ, ముఖ్యంగా మద్యపానం చేసే వాళ్ళ దాంట్లో ఆల్కహాలిక్స్ అవి బాగా తీసుకునే వాళ్ళ కానీ, తీక్ష్ణమైనటువంటి పదార్థాలు, రూక్షకరమైనటువంటి పదార్థాలు, బాగా వేడిగున్న పదార్థాలు ఇలాంటి తినడం వల్ల కూడా శరీరంలో ఉన్నటువంటి దోషాలు, అంటే వాతపిత్త కఫాలు అవి దోషాలు అంటుంటాము, ఆ దోషాలు మామూలు నార్మల్ స్టేజ్లో ఉండకుండా బాగా అగ్రివేషన్ అవుతుంటాయి. దాంతో దీనికి రక్తగత వాతం అని కూడా పేరు ఆయుర్వేదిక లోపల. రక్తగత వాతం అని అంటుంటారు ఈ బ్లడ్ ప్రెషర్ని, అంటే రక్తానికి సంబంధించినటువంటి దానిని దూషింపజేస్తుంది. ధాతువులు 7 ఉంటాయి, రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్ర అని. ఈ ధాతువుల్లో ఫస్ట్ రక్తం అనేది కూడా ఒక ధాతువు. తీసుకున్నటువంటి ఆహార విహారాల పదార్థాల వల్ల లోపలన్నటువంటి దోషాలన్నింటి కూడా పెరిగి రక్తాన్ని దూషింపచేయటం వల్ల ఆ రక్తం అనేది శరీరమంతా కూడా ప్రవహిస్తుంది. శరీరమంతా ప్రవహించినప్పుడు ఎస్పెషల్లీ మనకు రకరకాల నాళులు ఉంటాయి, అది స్పెషల్ చాప్టర్గా ఉంటుంది. ఆర్టరీస్ అని, వీన్స్ అని మన భాషలో చెప్పాలంటే ధమనులు, నాడులు అలా ఉంటుంటాయి. ఆ రక్తాన్ని దృష్టి చెందించినప్పుడు నార్మల్ కండిషన్లో ఉన్నటువంటి బీపీ వాల్యూస్ ఏదైతే 120/80 అంటే 120/80 అనేటువంటి రీడింగు, ఈ రక్త దృష్టి వల్ల, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి వ్యక్తిని గమనించినట్లయితే స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అయిన దానికి కాని దానికి చిరాకు పడటము, స్ట్రెస్ ఫీల్గా కావటము, మెంటల్ డిజార్డర్స్గా రావటం జరుగుతుంది. ప్రతి దానికి కూడా ముఖ్యంగా లేనిపోని యాంగ్జైటీ పడటము, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే తెలియకుండా ఈ బీపీ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో 120/80 అనేటువంటి వాల్యూస్ పెరిగిపోతాయి. ఒక్కోసారి ఆ పెరిగేది ఎంతవరకు ఉంటుందంటే
పైన ఉన్నటువంటి 120 200 కావటము, కింద ఉన్నటువంటి 80 100 120 150 దాకా కూడా పోయినటువంటి కేసులు ఉన్నాయి. అప్పుడు జరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి శరీరంలో? బీపీ పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ, ఎప్పుడైనా బీపీ బాగా పెరిగిందనుకోండి, ఒక ట్యాబ్లెట్ కానీ దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ ఏదైనా తీసుకుంటే వెంటనే నార్మల్కి వస్తుంది. కానీ బీపీ తగ్గుతుంది చాలామందికి, దాన్ని లో బీపీ అంటుంటాము. అది చాలా వరకు డేంజర్. లో బీపీ ఉన్న వాళ్ళకు మనం నార్మల్ తేవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లాగే ఈరోజు మనం గృహ వైద్యం లోపల బీపీ దానికి సంబంధించి లేదా రక్తపోటుకు సంబంధించినటువంటి చికిత్సా క్రమము ఆయుర్వేదికలో ఎలా ఉంటుందో చూద్దాం. అట్లాగే లక్షణాలు ఎలా ఉంటాయి ఫస్ట్. చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. కొంతమందికి బీపీ ఎంత పెరిగినా సరే, 200 పెరిగినా లేకుంటే కిందిది 110 పెరిగినా ఎలాంటి లక్షణాలు కనిపించవు, అది చాలా డేంజర్. కొంతమందికి నార్మల్ వాల్యూస్ కంటే ఒక 10 పెరిగినా తెలిసిపోతుంది అతనికి. ఎలా అంటే, ముఖ్యంగా మెడ వెనక భాగం లోపల ఎప్పుడైతే బీపీ పెరుగుతుంది అనుకుంటామో మెడ వెనక భాగంలో చాలా నొప్పిగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా నాలుక ఎండిపోవటము, నోరు ఎండిపోవటము, కళ్ళన్నీ కూడా చీకట్లుగా అయిపోవటము, గిడ్డినెస్ ఉండటము, తల తిరగటం అనిపిస్తుంది. అతనికి తెలిసిపోతుంది, ఓ నాకు కొంచెం బీపీ ఒక 10 పాయింట్లు పెరిగిందని. ఆ టైంలో ఏం చేస్తానంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పనులు చేయకుండా కొద్దిసేపు కనుక కూర్చొని రెస్ట్ తీసుకుంటే కొంత నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. కొంతమందికి ఇక కంటిన్యూస్గా ఒకసారి బీపీ వచ్చిందండి మాకు, ఇక లైఫ్ లాంగ్ ఈ బీపీ ట్యాబ్లెట్స్ వాడాలనేటువంటి డౌట్స్ కూడా చాలామందికి ఉంటాయి. ఒకసారి బీపీ వచ్చేగానే వెంటనే డాక్టర్స్ దగ్గర వెళ్ళగానే బీపీ ట్యాబ్లెట్స్ ఎప్పుడూ ప్రిస్క్రైబ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే బీపీ వాల్యూస్ని కూడా ఒక 10 రోజులు రీడింగ్ తీసుకోమంటున్నారు. సర్టెన్ టైం లోపల ఈవినింగ్ వెళ్ళారనుకోండి, అదే టైంకి వెళ్ళి పక్కన ఎక్కడన్నా డాక్టర్ ఉంటే బీపీ చూపెట్టుకొని రీడింగ్స్ మనం రీడ్ చేస్తూ పోవాలి. అప్పుడు మనం రీడింగ్ను బట్టి ఎవ్రీడే అతను బీపీ వాల్యూస్ కనుక 150 170 180 90 100 ఉందనుకోండి, అప్పుడు దాన్ని బీపీగా పరిగణించి అప్పుడు మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈరోజు రక్తపోటు గురించి, చాలామంది పేషెంట్స్ బాధపడుతుంటారు ఈ రక్తపోటు గురించి, రకరకాల ట్యాబ్లెట్స్ వస్తుంటాయి మోడర్న్లో కూడా. ఎన్ని వచ్చినా సరే ఎప్పుడో మనకు 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్య విధానం లోపల ప్రతి వ్యాధికి కూడా అవి శమింపచేయటానికి, నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవటానికి ఎన్నో రకాలైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఈరోజు మనము ఈ రక్తపోటు, దానికి సంబంధించినటువంటి లక్షణాలను, అవి రావటానికి గల కారణాలు కూడా తెలుసుకున్నాము. ఫిజియలాజికల్గా, ప్యాథలాజికల్గా, సైకలాజికల్గా ఈ మూడింటితో కూడా బాధపడుతుంటారు. ముఖ్యంగా స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికీ. ఆ స్ట్రెస్ అనే వ్యాధి వల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి, ముఖ్యంగా బీపీ, షుగర్, ఈ రెండింటి కూడా మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటుంటాము. దీంతో తెలియకుండా ఏమిటంటే మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి రకరకాల కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు ఈ రక్తపోటులో ఉన్నటువంటి చికిత్సా పద్ధతిని ఒక్కసారి చూసినట్లయితే, ముఖ్యంగా ఆయుర్వేదిక లోపల ప్రతిసారి చెప్తుంటాం పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే శ్రేష్టమని. ఎవరైతే బీపీతోటి బాధపడుతున్నారో, అది హై బీపీ అనుకుంటుంటాం అనుకోండి, దానికి అశ్వగంధ చూర్ణం చాలా బెస్ట్. ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక చెంచా పాలలో కలుపుకొని తాగినట్లయితే ఉదయం సాయంత్రము చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనికంటే ముందుగా మనం ఏం చేస్తామంటే, వెల్లుల్లి అనేది అందరికీ తెలిసినటువంటి డ్రగ్, మన కిచెన్లో ఉంటుంది, ఎల్లిపాయలు అంటుంటాం దాన్ని, గార్లిక్ అంటుంటాము. రోజు కనుక ఒక వెల్లుల్లిని కనుక పేస్ట్ మాదిరిగా లేకుంటే డైరెక్ట్గా వెల్లుల్లిని కనుక రోజు ఒకటి తీసుకుంటే పైన ఉన్నటువంటి రీడింగ్ దాన్ని సిస్టాలిక్ అంటుంటాము, అది 120 ఉంటే పర్లేదు, 160 170 అదైతే ఉన్నదో, ఎవరైతే బాధపడుతున్నారో రోజు ఒక వెల్లుల్లిని కనుక తీసుకుంటే చాలా వరకు ఆ సిస్టాలిక్ ప్రెషర్ అంటే సిస్టాలిక్ వాల్యూ తగ్గటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈ వెల్లుల్లితోటి, ఎల్పాయతోటి రోజు ఒకటి వెల్లుల్లి తీసుకోవాలి. అంతేకాకుండా ఆ వెల్లుల్లి పేస్టుగా తయారు చేసేసి జస్ట్ ఒక పించు, ఒక 2 to 5 grams వెల్లుల్లిని పేస్టును మజ్జిగలో, ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగలో కలిపి రోజు తీసుకున్నా సరే చాలా వరకు కూడా బీపీ తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత జటామాంసి అనేది కూడా ఒక డ్రగ్ ఆయుర్వేదిక లోపల. ఈ జటామాంసి కూడా చాలా వరకు రక్తపోటుని తగ్గించడానికి, రక్తపోటును నివారించేటువంటి ఉత్తమమైనటువంటి ఔషధాల్లో జటామాంసి కూడా. ఈ జటామాంసిని పౌడర్గా తీసుకోవచ్చు లేదా జటామాంసిని ట్యాబ్లెట్స్గా కూడా తీసుకోవచ్చు. ఈ జటామాంసి పౌడరు అర చెంచా పొద్దున, అర చెంచా సాయంత్రం కనుక తేనెతోటి తీసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా ముస్త అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డ్రగ్, లేదా గుడూచి కూడా. ఈ గుడూచి అంటే తిప్పతీగ అంటుంటాము. ఈ గుడూచి పౌడర్ కూడా రక్తపోటుని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గుడూచి పౌడరు
ఉదయము సాయంత్రము ఒక చెంచా, పొద్దున ఒక చెంచా, సాయంత్రము ఈ గుడుచి పొడను కూడా రక్తపోటు తగ్గించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఆమలకి అందరికీ తెలిసి ఏంటంటే ఉసిరికాయ, ఉసిరికాయ పౌడర్ కానివ్వండి, లేకుంటే ఈ అశ్వగంధ కానీ, జటామాంసి, తుంగముస్తలు ఇవన్నీ కూడా మనకు ఇంట్లో దొరుకుతుంటే, లేకుంటే ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా, ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లకు వెళ్ళినా ఈ మధ్యకాలంలో అక్కడ కూడా రా డ్రగ్స్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా ఈ ఉసిరికాయ పౌడర్ చూర్ణ, లేకుంటే ఉసిరికాయ రా డ్రగ్ని తీసుకొచ్చి ఇంట్లో పౌడర్ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయని ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే ఆ రక్తపోటు ఉన్నటువంటి వాల్యూస్, అంటే బ్లడ్ ప్రెషర్కు, దీంట్లో హై బ్లడ్ ప్రెషర్స్ లో బ్లడ్ ప్రెషర్స్ ఉంటాం, ఇవన్నీ కూడా హై బ్లడ్ ప్రెషర్స్ అంటే బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకు, బ్లడ్ ప్రెషర్స్ బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు, 170-180 ఉన్న వాళ్ళకు ఈ డ్రగ్స్ వాడచ్చు. ఒకవేళ తక్కువగా ఉన్నాయనుకోండి, అంటే మనం 120/80 అనుకుంటున్నాము, ఆ 120 పై రీడింగు, 80 అనేది కింది రీడింగు, వీటికి కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బ్లడ్ ప్రెషర్ అంటుంటాము. ఆ లో బ్లడ్ ప్రెషర్ వల్ల ఎవరైతే ఆ లో బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో చాలా నీరసంగా ఉండటము, మామూలుగా ఏ చిన్న పని చేసినా సరే ఉట్టిగా స్ట్రెయిన్ అయిపోవటము, నడుస్తూ నడుస్తూ కూడా గిడ్డినెస్ వచ్చి కింద పడిపోవటము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు బెస్ట్ డ్రగ్ ఏంటిదంటే అశ్వగంధ. అశ్వగంధను రోజు అశ్వగంధ టానిక్ కూడా దొరుకుతుందండి. ఈ టానిక్ను పొద్దున 5 చెంచాలు, రాత్రి 5 చెంచాలు అశ్వగంధ టానిక్ తీసుకోవచ్చు. అట్లాగే ఈ అశ్వగంధ పౌడర్ను కూడా 1-2 చెంచాలు పొద్దున, 2 చెంచాలు సాయంత్రము పాలల్లో కనుక కలిపి తీసుకున్నట్లయితే ఆ లో బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో నార్మల్ రావడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ముఖ్యంగా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యం. ప్రతి ఎపిసోడ్లోనే చెప్తున్నాము, ట్రీట్మెంట్తో పాటుగా ఎవరైతే బీపీతో బాధపడుతున్నారో వాళ్ళకు ముఖ్యంగా ఆహార పదార్థాలు ముఖ్యం. దాన్ని దినచర్య కూడా ముఖ్యం, దినచర్య, ఋతుచర్య. కంపల్సరీ ఎక్సర్సైజ్ మినిమం ఉండాలి శరీరానికి. అంతేకాకుండా రెగ్యులారిటీగా మనం చేసేటువంటి విధానంలో కూడా ఎలాంటి నియమాలు తప్పకుండా ప్రతిదీ పాటించడం జరగాలి. టిఫిన్ టైం టు టైం తీసుకోవటం, భోజనం సరిగా తీసుకోవటము, నిద్ర సరిగా పోవటము. నిద్ర లేకపోవటం వల్ల కూడా బీపీ ఒక లక్షణం. బీపీతో బాధపడుతున్న వాళ్ళకు స్లీప్లెస్నెస్ కూడా ఉంటుంది. నిద్ర పట్టక, అటు ఇటు తిరగటము, ఎంత మనం అటు ఇటు కొట్టుకున్నా నిద్ర పట్టకపోవటము, బాగా తల నొప్పిగా ఉండటము, ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. అందుకని ఈరోజు ఎపిసోడ్ లోపల బీపీ తగ్గటానికి రకరకాల చికిత్సా క్రమాలు ఆయుర్వేదికలో చెప్పబడటం జరిగింది. అట్లాగే ఆయుర్వేదికలో బెస్ట్ డ్రగ్ ఒకటి ఉంటుంది, సర్పగంధ అనేటువంటి ట్యాబ్లెట్స్. దీని రావుల్ఫియా సర్పెంటీనా అనేది బొటానికల్ నేమ్. ఈ సర్పగంధ ట్యాబ్లెట్స్ చాలా వరకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బీపీ అప్పుడే స్టార్ట్ అయిన వాళ్లకు ఈ సర్పగంధ ట్యాబ్లెట్స్ పెడుతుంటాం. సర్పగంధ ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఆ బీపీ నార్మల్ రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ బీపీ అనేది కొంచెం హార్ట్కు సంబంధించింది కాబట్టి హృదయార్ణవరసం అనేటువంటి కూడా ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. ఇంట్లో గృహంలో చేసుకునేటువంటి చిన్న చిట్కా ఉంటుంది, అర్జున అనేది ఒక డ్రగ్ ఉంటుంది. ఎక్కడ ఆయుర్వేదిక్ షాపులో వెళ్ళినా అర్జున పౌడర్ ఏమంటే ఇస్తారు. ఆ అర్జున అనేది కార్డియాక్ టానిక్, అంటే హార్ట్కు చాలా మంచిది. ఆ అర్జున పౌడర్ని తీసుకొచ్చి ఒక ఎంత ఒక 15-20 గ్రామ్స్ అర్జున పౌడర్ని తీసుకొచ్చి ఒక కప్ ఆఫ్ మిల్క్ లోపల వేసేసి బాగా బాయిల్ చేసేసి దాన్ని తీసుకున్నట్లయితే దాన్ని అర్జున క్షీరపాకం అంటాం. ఆ అర్జునతోటి కలిపినటువంటి పాలను మరిగించి పొద్దున సాయంత్రము ఒక 20 ml తీసుకుంటే కూడా బీపీ నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈరోజు ఈ ఎపిసోడ్ లోపల రక్తపోటు, ముఖ్యంగా అందరికీ ఈ బీపీ ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ గృహ వైద్య విభాగం లోపల రక్తపోటు గురించి మనము ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటిది, అలాగే ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయో నేర్చుకుందాం. ముఖ్యంగా వెల్లుల్లిని మాత్రం మర్చిపోదు. వెల్లుల్లి అందరికీ తెలిసినటువంటి డ్రగ్, రోజు కనుక ఒక వెల్లుల్లిని తీసుకున్నట్లయితే మనకు ఆ బీపీ అనేది కూడా నార్మలైజ్ కావడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరొక ఎపిసోడ్ లోపల మరొక వ్యాధిని తీసుకొని అది ఆయుర్వేదిక లోపల ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుందాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.